శుభం యాదశి గురుభ్యోనమ. వృషభరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశుల్లో బృహస్పతి యొక్క అనుగ్రహం ఆరంభమైపోయింది, దాంతోపాటు రవి యొక్క అనుగ్రహం కూడా అక్కడ కనబడుతోంది. అలాగే పంచమ స్థానంలో కేతువు, రాజ్యంలో చూస్తే శనీశ్వరుడు, అలాగే లాభస్థానంలో కుజుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. వ్యయం ఖర్చు పెట్టే స్థానంలో శుక్రుడు బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ రాశుల్లో రవి గురువులు ఇద్దరు కలిసి ఉండడం, గురువు రావడం అనేది శుభకార్యం, శుభమైన వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది, ఆర్థిక బలం పెరుగుతుంది, ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. రవి కూడా 30 డిగ్రీస్ వరకు ఉండినప్పుడు మాత్రం మీరు చేసే ప్రయత్నం ఉద్యోగ ప్రయత్నాలు సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, ఐటీ లేకపోతే హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఏదైనప్పటికీ మీరు చేసే ప్రయత్నాలు మాత్రం సక్సెస్ఫుల్ అయ్యడానికి అవకాశం అయితే బాగానే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార రీత్యా కొంతవరకు బర్న్ అవుతుంది, మళ్ళీ మీకు పుంజుకుంటారు. ఏదైనా ఈ 15 రోజుల్లో మాత్రం ఒక యావరేజ్గా చిన్న లాభాలతో బయటపడడానికి అవకాశం బాగా కనబడుతుంది చెప్పచ్చు అనమాట. శుభవార్తలు ఉంటారు, శుభమైన కార్యానికి శ్రీకారం చుడతారు. డెఫినెట్గా ఈ శ్రీకారం చుట్టండి, మధ్యవర్తిత్వం వహించండి, పెళ్లి సంబంధాలు చూడడానికి ప్రయత్నం చేయండి. ముహూర్తాలు ఉన్నా లేకపోయినప్పుడు కూడా మాటలు అనుకోవడానికి కానీ చూపులు కానీ వీటికి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళండి. దానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అలాగే కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ, అలాగే భూమి పూజ చేసుకోవడం కానీ వీటికి సంబంధించిన కొన్ని అనుకూలమైన వాతావరణం అయితే కనబడుతుంది. ముహూర్తంతో సంబంధం లేకుండా వీళ్ళతో అగ్రిమెంట్ రాసుకోవడము, తర్వాత మాట అనుకోవడం, ఇవన్నీ చేయడానికి మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది చెప్పచ్చు కూడా. అలాగే ఈ మౌఢ్యం ఉన్నది కదా అని చెప్పి కొన్ని కొన్ని పనులు చేయొచ్చా చేయకూడదా అనే విషయాలకు వస్తారు కాబట్టి, మౌఢ్యం ఉన్నది కాబట్టి డెఫినెట్గా ముహూర్తాలకైతే లేదు కానీ డెఫినెట్గా చిన్న చిన్న కార్యక్రమాలు, శుభమైన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళండి, బాగుంటుంది. చదువుకునే విద్యార్థులకు సంకట అనుకూలమైన వాతావరణం కనబడుతుంది విదేశాలకు సెటిల్మెంట్ అవ్వడానికి. అలాగే విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఈ 15 రోజుల్లో కొంత అవకాశం కనబడుతుంది చెప్పచ్చు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగానే కనబడుతున్నాయి, ఒక 5% పాజిటివ్గా పర్సంటేజ్ ప్రాఫిటబుల్గా ఉంటుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఐరన్ కోరు, స్టీలు, సిమెంటు, పవర్ ప్లాంట్స్ మీద ట్రై చేయండి, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు ఆరోగ్య విషయాన్ని తీసుకున్న ఏదైనా మంత్రం అనే సరణ్యం అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఆరోగ్య విషయంలో పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే 15 రోజులు కనిపించదు. కానీ ఇక్కడ గురువు రవి కలిసి ఉండడం వలన గురువు మౌఢ్యంలో ఉన్నారు కాబట్టి గురువు యొక్క బలం అంటే గురువు అంటే బృహస్పతి యొక్క బలాన్ని కొంత తగ్గుతుంది కాబట్టి దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదువుకుంటే గురు బలం పెరుగుతుంటుంది. అప్పుడు ఏంటంటే ఈ యొక్క రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది, మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక బలం పెరుగుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన కాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.